चली। ये दाना उन्टे माना माना मार्टर को ना। ओए हेलो। आवेशन लो ये नंबर इंटीस को उत्तो। चच्ची पता ब्रा। आई हेलो। वट्टू। वट्टू। जब पहले भी ना। किंतु क्या दिखो? अंदर वेलंडे। ने चच्ची पापा था ना। మావుడన నొదిలే చెలిపోయింది అదిలేం చెబుతూ నాకొద్దు అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను దయచేసి నన్ను ఎవరు కాపాడడానికి ప్రయత్నించకండి కమ్ డౌన్ రే ఆ రోజు ఎగ్జామ్లో ఒక అమ్మాయిని కలిసాను గుర్తుందా కిందకి దిగో పక్కన కూర్చొని కాపీ కొడుతున్నా నాను అవును ఈ అమ్మాయి మై డియర్ ఆడియన్స్ మిమ్మల్ని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను కమ్ డౌన్ ఒక రెండే రెండు నిమిషాలు మా ఆవిడతో లాస్ట్ టైం ఫోన్ మాట్లాడి ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా హలో 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 యారండి హలో నేనే మాట్లాడుతున్నానే హలో సిగ్నల్ లేదండి ఒసేయ్ ఏటెల్ టవర్ మీద నుండి మాట్లాడుతున్నానే నాకే సిగ్నల్ లేదంటావా నేను ఇక్కడి నుంచి నీ పేరు రాసి దూకుమరి చచ్చిపోతాను ఇవాళ నేను చావటం కన్ఫర్మే అయ్యయ్యో ఏంటండి అంటున్నారు ఇది మాత్రం వినపడుతుందే నిన్న ఏమన్నావే నువ్వు పైకి ఎక్కరా చా ఇంకేమొద్దు అక్కడొక్కడు చావబోతున్నాడు సెన్స్ లేకుండా వీడియోలు తీస్తున్నారు మీరేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరైనా పైకి వెళ్ళి కాపాడొచ్చుగా మాటమాటకి టీవీలో అంటుంటారుగా లేడీస్ ఇంజన్స్ ఈక్వల్ లేడీస్ ఇంజన్స్ ఈక్వల్ అని మీరెక్కి కాపాడొచ్చుగా నేను స్కర్ట్ వేసుకొచ్చాను లేకపోతే ఎప్పుడో పైకి ఎక్కేదాన్ని అయ్యో మిమ్మల్ని తక్కువ పట్టలేదండి తనని ఇంప్రెస్ చేయరా ఇరిటేట్ చేస్తావేంటి ఎలారా ఇంప్రెస్ చేయడానికి ఏమన్నా మంచి ఐడియా ఉంటే చెప్పరా మామా ఇది అవసరమా చెప్పు నేను పోయాక నువ్వు హ్యాపీగా ఉండవే నేను చచ్చిపోయాక నువ్వు మీ అమ్మ కలిసి ఊళ్ళేలండే అది చూడు నేను చచ్చిపోతానన్న మాట వినపడదు కానీ నీకు మీ అమ్మకే ఇది మాత్రం వినపడుతుందే బ్రదర్ ఆగండి బ్రదర్ వెయిట్ చేయండి బ్రదర్ 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 నువ్వు లైన్లో ఉండు నువ్వు లైన్లో ఉండు పైకి మాత్రం రాదు బ్రదర్ నన్ను ఆపడానికి ప్రయత్నించుకో అది కాదు బ్రదర్ బ్రదర్ నువ్వు ఒక్క స్టెప్ పైకి వచ్చిన నేను ఎక్కడ దూకి చచ్చిపోతా ఆగు నేను కూడా పైకి వస్తా ఇద్దరు కలిసి దూకేద్దాం నువ్వెందుకు చావాలనుకుంటున్నావు లవ్ ఫెయిలియర్ బ్రదర్ అయినా ఈ అమ్మాయిలు ఇంతే బ్రదర్ వాళ్ళలో ఉన్న యూనిటీ మన మగాల్లో లేదు బ్రదర్ ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రేక్అప్ అయింది అనుకో ఇమీడియట్ గా మన లాంటి మగ ఏదో ఒక 100 మంది అమ్మాయి అనుకల పడతాం అదే ఒక అబ్బాయికి బ్రేక్అప్ అయింది అనుకో ఏ ఒక్క అమ్మాయినా దేకనన్నా దేకుద్దా ప్రసక్తే లేదు అందుకే చెప్తున్నా బ్రదర్ నువ్వు ఒక్కడే దూకేవనుకో సూసైడ్ అవుతుంది అదే మన ఇద్దరం కలిసి దూకేవనుకో ఈ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మహా పోరాటం అవుతుంది మర్చిపోయాను బ్రదర్ మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు నా పిల్లల గురించి నీకు ఎందుకు బ్రదర్ నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు బ్రదర్ ఏహ నీ డౌట్లు తగలయ్యా ఇందుకే అన్నాను బ్రదర్ మన మగాళ్ళ యూనిటీ ఉండదని సార్ నువ్వేం చెప్పక నువ్వు 1 2 3 కౌంట్ చేయ బ్రదర్ నేను దూకేస్తున్నా కౌంట్ బ్రదర్ కౌంట్ కాస్త వాల్యూమ్ పెంచు బ్రో ఆ 2 2 3 బ్రదర్ వీళ్ళని పట్టేశారు బ్రదర్ నేను నెట్టి తీసామన్నా తీ తీ నువ్వు ధైర్యంగా దూకు బ్రదర్ సింగిల్ జంప్ కు పోవాలంతే జంప్ బ్రదర్ జంప్ కమ్ ఆన్ బ్రదర్ యు కెన్ డు ఇట్ నీలో ఉంది బ్రదర్ నమస్కారం అండి బదరా బదరా ఒక్క నిమిషం సార్ థ్యాంక్స్ సూర్య ఇట్స్ ఓకే సార్ మీ స్మార్ట్నెస్ వచ్చింది ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒకసారి స్టేషన్ కు వచ్చి కలవండి అలాగే సార్ తప్పకుండా కీప్ ఇట్ అప్ థాంక్యూ ఆటో బ్రదర్ సీ యు ఎక్స్క్యూజ్ మీ ఒక బైట్ ఇస్తారా సార్ 1 సెకండ్ మీరు రెండు జనని ఈ రోజు అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే జనని ఇచ్చిన ధైర్యం మోటివేషన్ వల్లనే అంత సాహసం చేశా సో మన అందరి తరపున థ్యాంక్స్ టు జనని ఓకేనా థ్యాంక్ యూ అండి ఒరే మామా టీవీలో కనిపిస్తాము నమ్మకం చెప్పాలపా ఇప్పుడు ఎందుకు నన్ను కెమెరా ముందుకు లాగావు మీకు పబ్లిసిటీ కోసం అండి టీవీ వాళ్ళు ఊరుకుంటారా ఈ న్యూస్ మాటి మాటికి చూపిస్తూనే ఉంటారు అసలు సూపర్ అండి వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు కాదు ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు అలా అనుకున్నా ఒక రకంగా మంచిదే కదండి నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడను నీ ఫోన్ నెంబర్ చెప్పు మా నెంబర్ అంటరా 9449 33 22 229 అండి టీవీ చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకో నిన్ను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను రావే నిజంగానే కొడుతుంటావురా మావా మావా వారితో మొదలైన ప్రేమ చాలా వండర్ఫుల్ గా ఉంటుందిరా నన్ను నమ్ము చూస్తున్నావా టీవీ
దానికి అన్ని నా బుద్ధులే. లత, మీ పిన్ని లైన్ లో ఉంది, మాట్లాడు. వస్తున్నా వస్తున్నా. నాకు మాత్రం ఏం తెలుసు, అది టీవీలో కనిపిస్తుందని. లేకపోతే సినిమా స్టార్ లా తయారు చేసి పంపను. ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నా. ఎవరు మాట్లాడు? వెళ్తాను ఒక నిమిషం. అమ్మ మాట్లాడుతుందంట. లేనని చెప్పచ్చు కదా. ఆ పిన్ని చెప్పు, ఇంకేమిటి? హలో, ఎవరు? నేను జనని. హాయ్ జనని, ఎక్కడున్నావు? నేను ఇప్పుడు. భయపడకు, నిన్నేం కొట్టనులే గాని. ఎక్కడున్నావు చెప్పు. మా ఫ్రెండ్ పెళ్ళి అంటే ఫ్రెండ్స్ అందరికీ రిసెప్షన్ కి వచ్చాం. ఓకే, అక్కడే ఉండు, వస్తున్నా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టదు తెలుసా? హలో, సైలు, వన్స్ అగైన్ చెప్పండి రమేష్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి, చెప్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సీ యూ అగైన్. ఇలాంటి కుర్ఫీలతో సెల్ఫీలు తీయడానికి రా, సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ తీయడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటరు, నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు తెలుసు, నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. మీ అమ్మగారు రుచిగా మీ ఆయన కొట్టి పెట్టుకునేవా? హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యూ. ఏంటిది ఇది? ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ, థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ, అదా, నేనే కాపాడిన రేంజ్ కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్యా, ఆల్ హ్యాపీస్ కదా. డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అడుగుతారు, మీరేంటి డైరెక్ట్ ఫుడ్ గురించి చదువుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమైంది ఇంటెలిజెంట్ పుట్టారా, లేదా పెరుగుతూ పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదేలాగండి, పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని, ఈ రెండిట్లో మీరు ఏది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్, హలో. ఐ మీన్ కళ్ళ కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి, సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్ ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా? ట్రై చేస్తారా? చూద్దాంగా, బాయ్.